Welcome to the channel SRT Telugu Lectures. Manam ee roju data mining and data warehousing videos lo multi-dimensional data model gunchi discuss chedam. Meeku anke video kani nachinatlayite please ee channel ni subscribe cheyadam aithe marchipodu. So aslu ee multi-dimensional data model ante enti? Multi-dimensional data model is a method for arranging data in a databases or a data warehouses. Ante databases lo gaani aa data warehouses lo gaani large volumes of the data ni ఆర్గనైజ్ చేయడానికి స్టోర్ చేయడానికి యూస్ అయ్యే ఒక మోడల్ డేటా మోడలే ఈ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్. సో నేమే చెప్తుంది మల్టీ డైమెన్షనల్ అంటే మనం స్టోర్ చేసే ఆర్ ఆర్గనైజ్ చేసే డేటాలో మోర్ దాన్ వన్ డైమెన్షన్ ఉంటే ఎక్కువ డైమెన్షన్స్ ఉంటే అప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ డేటా బేస్ యూస్ చేస్తారు. సో డేటా ఇన్ ఏ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్ హ్యాస్ మోర్ దాన్ వన్ డైమెన్షన్స్. అదే చెప్పాను కదా ఎక్కువ డైమెన్షన్స్ ఉంటే డైమెన్షన్స్ ఇస్ నథింగ్ విత్ ద రిప్రజెంట్ చేసే డేటా రిప్రజెంట్ చేసే ఏమనొచ్చు మనం సపోజ్ ఒక సేల్స్ డేటాని రిప్రజెంట్ చేయాలనుకోండి దాంట్లో ఏముంటాయి పార్ట్స్ రీజియన్స్ ప్రొడక్ట్స్ క్వార్టర్స్ ఇలా అంటే మోర్ దాన్ వన్ డైమెన్షన్ ఉంది ఇక్కడ. సో ఇలా మోర్ దాన్ వన్ డైమెన్షన్స్ ఉన్న డేటాని రిప్రజెంట్ చేయడానికి డేటా వేర్హౌసెస్లో ఈ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్ని యూజ్ చేస్తారు. సో ద డేటా ఇన్ ద మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్ హ్యాస్ మోర్ దాన్ వన్ dimensions. So the model is typically applied to systems where operate with OLAP technologies. So OLAP servers enduku use avthayi manam data warehouse architecture lo chusam kada OLAP servers multi-dimensional data model dwara store chesina data ni analyze cheyadaniki use chestaranu cheppam kada. So idu andukani multi-dimensional data models OLAP technology tho work chestaru kalipi work avthayi. So multi-dimensional data models use data in the form of a data క్యూబ్. సో టూ డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి మనం జస్ట్ రోస్ అండ్ కాలమ్స్ ద్వారా టేబుల్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. కానీ మోర్ దాన్ టూ డైమెన్షన్స్ ఉంటే అంటే ఎక్కువ మల్టీ డైమెన్షన్స్ ఉంటే ఆ డేటాని డేటా క్యూబ్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు యూజ్ చేస్తారు. అంటే మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డేటా క్యూబ్స్ ద్వారా వ్యూ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇది మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్కి ఎగ్జాంపుల్ ఈ డేటా క్యూబ్. సో త్రీ డైమెన్షన్స్ ఉన్నాయి లొకేషన్ ప్రొడక్ట్స్ టైం. ఇది ఒక సేల్స్ రిలేటెడ్ డేటాని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డేటా క్యూబ్ స్టోర్ చేస్తున్నారు అని అనుకోండి. సో ఇక్కడ మోర్ దాన్ వన్ డైమెన్షన్స్ ఉన్నాయి టూ త్రీ డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఇది మల్టీ డైమెన్షనల్ డేటా యొక్క ఎగ్జాంపుల్. సో మల్టీ డైమెన్షనల్ డేటా క్యూబ్లో డేటా ఇన్ ద వ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డేటా క్యూబ్. ఇది డేటా క్యూబ్ అనమాట. సో డేటా క్యూబ్స్ ఎందుకు యూజ్ చేస్తారు డేటాని మల్టీ డైమెన్షనల్ డేటా ఫార్మాట్లో వ్యూ చేయడానికి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్. డేటా మోడల్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే సో మనం ఏం చెప్పాము మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డేటా క్యూబ్ యూజ్ చేస్తారని చెప్పాము. సో డేటా క్యూబ్లో ఏముంటాయి అంటే మెజర్స్ డైమెన్షన్స్ ఉంటాయి. మెజర్స్లో మళ్ళీ డైమెన్షన్ అట్రిబ్యూట్స్ లెవెల్స్ హైరారికీస్ ఉంటాయి. సో అసలు మెజర్స్ అంటే ఏంటి మెజర్స్ రిప్రజెంట్స్ ద సమ్ ఫ్యాక్ట్స్ ఆర్ నెంబర్స్ సచ్ యాజ్ ఎ కాస్ట్ ఆర్ యూనిట్ సర్వీస్. అంటే మన డేటాలో న్యూమరికల్ రిలేటెడ్ డేటాని ఈ మెజర్స్ రిప్రజెంట్ చేస్తాయి. డైమెన్షన్ రిప్రజెంట్స్ ద డిస్క్రిప్టివ్ కేటగిరీస్ ఆఫ్ డేటా సచ్ అస్ టైమ్ అండ్ లొకేషన్. న్యూమరిక్ కాకుండా రిమైనింగ్ డేటా డిస్క్రిప్టివ్ డేటా ఉంటుంది కదా. సో అలాంటిది న్యూమరికల్ డేటా అయితేనేమో మెజర్స్ రిప్రజెంట్ చేస్తాయి. అలా కాకుండా నార్మల్ టెక్స్ట్కి సంబంధించినవి అయితే డైమెన్షన్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో న్యూమరిక్ మెజర్స్ అంటే మెజర్స్ రిప్రజెంట్స్ న్యూమరిక్ ఆర్ ఫ్యాక్ట్స్ న్యూమరికల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద డేటా. డైమెన్షన్ రిప్రజెంట్స్ డిస్క్రిప్టివ్ ఫ్యాక్ట్ అబౌట్ ద డేటా. సో డైమెన్షన్స్లో అగైన్ డైమెన్షన్ అట్రిబ్యూట్స్ లెవెల్స్ అండ్ హైరారకీస్ ఉంటాయి. అంటే డైమెన్షన్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి డైమెన్షన్ అట్రిబ్యూట్స్ అంటే ఇలాగే లొకేషన్ ప్రొడక్ట్స్ టైమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ లెవెల్స్ అంటే వాటిని మనం లెవెల్స్గా డైమెన్షన్స్ లెవెల్స్ కూడా డివైడ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఫర్ వన్ ఇయర్ తీసుకున్నారనుకోండి అవన్నీ ఫోర్ లెవెల్స్ క్వార్టర్ వన్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్. అలాగే హైరారకీస్ సపోజ్ ఒక ఈ డైమెన్షన్స్ని హైరారికల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఒక సిటీలో బ్రాంచెస్ అన్నీ కలిపి ఒక క్లస్టర్గా లేకపోతే ఒక స్టేట్గా నెక్స్ట్ ఒక స్టేట్లో అన్నీ కలిపి ఒక కంట్రీగా అంటే ఇలా హైరారికల్ వేలో కూడా మన డైమెన్షన్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ డేటా. అంతేన నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఏ మల్టీ డైమెన్షనల్ డేటా మోడల్. సో ఈ టైప్స్లో ఏమవుతున్నాయంటే డేటా క్యూబ్ మోడల్, స్టార్ స్కీమా మోడల్, స్నోఫ్లేక్ మోడల్, ఫ్యాక్ట్ కన్సల్టేషన్ స్కీమా మోడల్. దీన్నే గ్లోబల్ స్కీమా అని కూడా అంటారు.
ఇవేంటి అనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.